జిల్లా ప్రొద్దుటూరు పట్టణం నందు నాలుగో వార్డు కౌన్సిలర్ వరకుటి ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి నా తరఫున, మా కౌన్సిలర్ల తరఫున కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ప్రొద్దుటూరులో కౌన్సిలర్ రమేష్ యాదవ్ కు ఎమ్మెల్సీ పదవి ఇప్పించడం మా అందరికీ ఎంతో గర్వకారణం. మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఆర్వీఎస్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అంటే ఎంతో గొప్ప విషయం అని తెలిపారు. నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా తోటి సహోదరుడు, మా కౌన్సిల్ సభ్యుడు ఆర్ఎస్ ఆర్ రమేష్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇప్పించడము చాలా ఆనందదాయకము. మరీ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇచ్చిన మాట తప్పడు అనేది ఎమ్మెల్యే విషయం మరోసారి రుజువు చేస్తున్నాను. కొద్ది గ్యాప్ వచ్చేటప్పటికి ప్రతిపక్షాలను రకరకాల విమర్శలు చేసినారు. ఎందుకంటే అప్పుడు చైర్మన్ అభ్యర్థి రమేష్ అతనికి కొన్ని అనివార్య కారణాల వల్ల సీఎం గారి కులాల ప్రాతిపదికంగా ఇవ్వడం, ఇక్కడ లీవర్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ నిమిషంలో మార్చినారు కాబట్టి మాకందరికి కూడా బాధాకరమైన విషయము. అయితే ఎమ్మెల్యే గారు చాలాసార్లు మాతో చెప్పేటప్పుడు రమేష్కు సరైన న్యాయం చేయాలని చెప్పేసి, ఆ న్యాయం కూడా ఎట్లాంటంటే తమతో సమానమైనటువంటి పదవి ఇవ్వడం అనేది ఆయన గొప్ప ఆదర్శానికి నిదర్శనం, మా ఎమ్మెల్యే గారి ఆదర్శానికి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఎప్పటికీ ఒక కార్యకర్తకు తనతో సమానమైనటువంటి పదవి ఇవ్వడం జరగదు. అది రాజకీయంగా ఫండమెంటల్ రూల్ పెట్టుకుంటారు ఏ రాజకీయ నాయకుడైనా కూడా. కానీ అటువంటివన్నీ విస్మరించి నన్ను నమ్ముకున్నాడు, రమేష్ అన్యాయం జరిగింది అని తెలుసుకొని సీఎం గారి దగ్గర పోయి చెప్పి నేను మాట చెప్పాను, నువ్వు ఎలాగ మాట తప్పి మడమ తిప్పవో, నా పరిస్థితి కూడా అదే, నేను కూడా ఇచ్చిన మాట తప్పను అనే ఉద్దేశంతో సీఎం గారి దగ్గర పోయి ఒకటి రెండు సార్లు పోయి ఈ పదవిని ఖాయం చేసుకుని వచ్చినాడు. అంటే ఇది గొప్ప నిదర్శనం, మా ఎమ్మెల్యే ఆదర్శవంతుడు, మాట తప్పడు, ఇచ్చిన మాట అని చెప్పేదానికి. ఈరోజు రమేష్ కుటుంబం చాలా హ్యాపీగా ఉన్నారు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పదవి వస్తుందని చెప్పేసి. అదైనా కూడా చైర్మన్ గతంలో 2.5 సంవత్సరం అయినది, ఈ పొద్దు 6 సంవత్సరాల పదవి అని వాళ్ళే ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరి యాదవ్ సంఘం అయితే ఇంత కష్టపడిన కూడా మేము తెలుగుదేశం పార్టీలో ఉండి రమేష్ యాదవ్ ఈయన సుధాకర్ యాదవ్కి ఇంతవరకు ఎలాంటి పదవి లేదు, అటువంటిది నాకు ఇచ్చినారని చెప్పేసి వాళ్ళ యాదవ్ కులస్తులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు నేను ప్రతిపక్షంలో ప్రొద్దుటూరులో ఉండటంలో ఎక్కడున్నారు మీరు అసలు ముందు? ఎందుకంటే ఎంత చెడుగా ప్రచారం చేసినా అంటే అంత చెడుగా ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారానికి అందరికీ మీరు ఈ పొద్దు ఏం జవాబు చెప్తారు? మీరు ఉక్కు ప్రవీణ్ అనే వ్యక్తి చిన్న చిన్న వాటికన్నిటికు సమస్యల మీద పోరాడేది అది అబ్బాయికి తెలియదు. ఓ పని చేస్తున్నామంటే దాన్ని విమర్శించడం, పాత మార్కెట్ కూలగొట్టే విషయంలో ఎంత రాద్ధాంతం చేసినారు. ఈరోజు మరే ఒకరైనా అడగచ్చు కదా, మాట్లాడచ్చు కదా, అరే ఇంత బాగా కట్టారు మీరు మున్సిపాలిటీ వాళ్ళు త్వరితగతిన అని చెప్పేసి. ఆ కూరగాయల మార్కెట్ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ప్రతి పట్టణ ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఇంత త్వరితగతిన ఇంత అద్భుతంగా నిర్మిస్తారని మేము అనుకోలేదు. ఏదో జరుగుతుంది అనుకుంటున్నాం. ఈ అందరి ప్రతిపక్షాలలో నోట్లు మోపించినాము. ప్రజలు కూడా చాలా మంది అంటున్నారు వాళ్ళ ప్రతిపక్ష వాళ్ళకు ఏం పని పట్టలేదు, అనవసరమైన విమర్శలు చేస్తుంటారు అని చెప్పేసి. ఆయన అయితే కూడా 10 లక్షలు నేను చందా ఇస్తాను ఎమ్మెల్యే గారికి, రమేష్ కు డబ్బు ఇవ్వబోద్దని అన్నాడు. మరి ఈ పొద్దు ఏడ తలకాయ పెట్టుకుంటాడు అతను? అమ్మ ఛాలెంజ్ చేస్తున్నాం మేము. మా ఎమ్మెల్యేకు కాలి గోటికి కూడా సరిపడి వ్యక్తి ప్రతిపక్ష నేతలు, ఇంకొక మాజీ ఎమ్మెల్యే కూడా మాట్లాడతారు, ఏమి మా కుటుంబ వ్యవహారం, మా కుటుంబ వ్యవహారంలో వాళ్ళు ఎవరు తలదూర్చేదానికి? ఆయన కూడా చాలాసార్లు చెప్పినాం, చెప్పినా కూడా వాళ్ళ పద్ధతి మార్చుకోలే. మరి ఈ పొద్దు ఇంత పదవి వచ్చిందే, కనీసం ప్రశంసనైనా ప్రశంసిస్తున్నారా? ఇంత పెద్ద పెద్ద పదవి ఇచ్చినారు ఎమ్మెల్యే గారు, మా పొరపాటు జరిగిపోయింది, మేము విమర్శించడం తప్పని చెప్పి చెప్తున్నారా? లేదు, వాళ్ళకి ఆ బుద్ధి లేదు. సరైన నీతి నిజాయితీ ఉంటే కూడా వాళ్ళు పత్రికా మూలకంగా కానీ ఇంకో రకంగా కానీ తెలియజేయాలి ఎమ్మెల్యే గారికి, మాది పొరపాటు జరిగింది, మేము తక్కువ అంచనా వేసినాం నిన్ను, నువ్వు ఈరోజు మంచి ఆదర్శవంతునిగా తయారైనావు అని చెప్పేసి. కాబట్టి ఇక మీద నేనైనా కూడా బుద్ధి తెచ్చుకొని మేము ఏదన్నా డెవలప్మెంట్ చేస్తామంటే ఆ డెవలప్మెంట్లో ముందుగానే మాట్లాడడం అనేది పద్ధతి కాదు. మేము చెప్పిన టైంకి చేసినామా లేదా అని చూసుకొని చేయాలి. పాత బస్టాండ్ విషయంలో కూడా అంటే ఆ రోజు కూలగొట్టినది వాళ్ళ టైంలో కూలగొట్టారు తెలుగుదేశం టైంలో, మేము దాన్ని నూతనంగా నిర్మించినాం. నిర్మించిన తర్వాత అక్కడ బంకులలో సమస్య లేదని అంటారు,
మర్యాద భక్తులకు అందరూ జీవన ఉపాధి కల్పించినాం. ఈరోజు మార్కెట్లో కూడా చాలా మందికి ఉపాధి కల్పించినాం. కాబట్టి మాది ఎప్పటికైనా ఆదర్శవంతంగా ఉన్న ప్రభుత్వం, మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారి నీతి నిజాయితీగా మేము పనిచేస్తాము. పొద్దుటూరు ప్రజలకు బ్రహ్మాండమైన సర్వీస్ చేసి రకరకాల అభివృద్ధి పనులు చేస్తాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం.